ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కార్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ కనిపిస్తుంది ఒక ఫ్రెండ్స్ వైట్ కలర్ కార్. ఈ కార్ పేరు వచ్చేసి హుండై ఐటెన్. ఇది 2012 సంవత్సరానికి సంబంధించిన కారు. ఈ కారు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ ఉంది ప్లస్ ఎల్పిజి. పెట్రోల్ తో యూస్ చేసుకోవచ్చు, అలాగే ఎల్పిజి తో యూస్ చేసుకోవచ్చు. ఈ కార్ వర్షన్ వచ్చేసి ఎరా. ఈ కారు ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్. ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్ లోనే ఉంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఏబిఎస్ లేదు ఫ్రెండ్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్ కి అలోయ్ వీల్స్ లేవు, అలాగే ఈ కార్ కి పవర్ విండోస్ కూడా లేవు ఫ్రెండ్స్, ఓన్లీ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్ ఎంత చెప్తున్నారంటే కాస్ట్ 3,25,000 చెప్తున్నారు. ఈ 3,25,000లో మనం ఇంకా బార్గెన్ చేసి తక్కువలో అడగచ్చు. ఇక ఈ కార్ కి ఫైనాన్స్ సౌకర్యం ఎంత కల్పించారు ఇప్పుడు చూద్దాం. మనకి ఫైనాన్స్ సౌకర్యంగా 2,60,000 రూపాయలు ఫైనాన్స్ సౌకర్యం కల్పించారు. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ 65,000 రూపాయలు మనం డౌన్ పేమెంట్ గా కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనాన్స్ గా కల్పించిన 2,60,000 రూపాయలు 3 సంవత్సరాలుగా ఈఎంఐగా మనం కన్వర్ట్ చేసుకుంటే నెలకు వచ్చేసి 9,141 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలుగా కన్వర్ట్ చేసుకుంటే నెలకు వచ్చేసి 6,323 రూపాయలు నెలకి పే చేయాల్సి ఉంటుంది. సో ఈఎంఐ డీటెయిల్స్ మీకు పూర్తిగా అర్థమైనాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కారు డీటెయిల్స్ కూడా మీకు అర్థమైనాయి కదా. ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కార్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వైట్ కలర్ కార్, మారుతి సుజుకి షిఫ్ట్. ఇది 2016 సంవత్సరానికి సంబంధించిన కారు. ఈ కార్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వైట్ కలర్ కార్. ఈ కారు ఫ్యూయల్ వచ్చేసి డీజిల్, వర్షన్ వచ్చేసి VDI ఆప్షనల్. ఈ కారు ఇప్పటి వరకు 124,000 కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్. ఈ కారుకి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇన్సూరెన్స్ రన్నింగ్ లో లేదు. ఇక ఈ కార్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ABS ఉంది, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్ కి 4 పవర్ విండోస్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఈ కార్ కి ఎలో వీల్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ కారు కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 5,50,000 చెప్తున్నారు. ఈ 5,50,000 కూడా మనకి ఫిక్స్డ్ అమౌంట్ కాదు, ఇంకా తగ్గించి అడగచ్చు. ఈ అమౌంట్ లో మనకి ఫైనాన్స్ సౌకర్యం ఎంత కల్పించారంటే 4,40,000 రూపాయలు ఫైనాన్స్ సౌకర్యం కల్పించారు. ఇక మిగతా బ్యాలెన్స్ అమౌంట్ 110,000 రూపాయలు అనేది మనం డౌన్ పేమెంట్ గా కట్టాల్సి ఉంటుంది. ఫైనాన్స్గా ఇచ్చిన 4,40,000 అమౌంట్ అనేది 3 సంవత్సరాలుగా ఈఎంఐగా పెట్టుకుంటే నెలకు వచ్చేసి 15,469 రూపాయలు అనేది నెలకి ఈఎంఐగా పే చేయాలి ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు పెట్టుకుంటే కనుక 10,700 రూపాయలు నెలకి పే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అని మీకు పూర్తిగా అర్థమైనాయిగా ఫ్రెండ్స్. కారు డీటెయిల్స్ కూడా అర్థమైనాయిగా ఫ్రెండ్స్. మరి ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్ మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కార్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సిల్వర్ కలర్ కార్. ఈ కార్ పేరు వచ్చేసి టొయోటో ఇన్నోవా. ఇది 7-సీటర్ కార్ ఫ్రెండ్స్. మోడల్ వచ్చేసి 2015 సంవత్సరానికి సంబంధించిన కారు. ఈ కారు ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ ఫ్రెండ్స్. ఈ కారు వర్షన్ వచ్చేసి 2.5V. ఈ కారు డీటెయిల్స్ కొన్ని మాత్రమే మాకు అందినవి ఫ్రెండ్స్. ఈ కారు కాస్ట్ అనేది క్లియర్గా తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ కారు కావాలనుకుంటే చంటి యూజ్డ్ కార్స్ని మీరు సంప్రదించండి, అక్కడ డీటెయిల్స్ ఈఎంఐ డీటెయిల్స్ మీకు పూర్తిగా చెప్తారు. సో ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కార్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ కార్. ఈ కార్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ టాటా నానో. ఇది 2014 సంవత్సరానికి సంబంధించిన కారు ఫ్రెండ్స్. ఈ కారు ఇప్పటి వరకు 40,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇక ఈ కారు కాస్ట్ ఎంత చెప్తున్నారంటే ఫ్రెండ్స్, 150,000 చెప్తున్నారు. ఇది స్పాట్ లో క్యాష్ కట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొంచెం బార్గింగ్ ఉంటుంది, ఇంకా తక్కువలో మాట్లాడి తీసుకోవచ్చు. కార్ కాస్ట్ వింటున్నారు కదా ఫ్రెండ్స్, 150,000 అనమాట. ఈ కారు వర్షన్ వచ్చేసి ట్విస్ట్ XT. ఈ కారు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ అనేది 150,000 రూపాయలు. ఇక్కడ కూడా మనం బార్గింగ్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే దీనికి ఫైనాన్స్ సౌకర్యం అనేది ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా తక్కువ కాస్ట్ కాబట్టి దీనికి ఫైనాన్స్ ఇవ్వరు. మీకు ఈ కారు కావాలనుకుంటే ఒకసారి చంటి యూజ్డ్ కార్స్ని విజిట్ చేయండి, అక్కడ క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. హోండా బ్రియో. ఇది 2015 మోడల్ ఫ్రెండ్స్. ఈ కార్ కలర్ చూస్తున్నాక ఫ్రెండ్స్, సిల్వర్ కలర్ కార్. అలాగే దీని ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్. దీని వర్షన్ వచ్చేసి S. ఈ కారు ఇప్పటి వరకు 66,000 కిలోమీటర్స్ తిరిగింది ఫ్రెండ్స్. ఈ కారుకి ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్లోనే ఉంది, ఎక్స్పైర్ అయితే అవ్వలేదు. ఇక ఈ కార్కి ఫీచర్స్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ABS లేదు, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ కార్కి ఎలో వీల్స్ కూడా లేవన్నమాట. సో ఓన్లీ పవర్ విండోస్ మాత్రం 4 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ ఎంత చెప్తున్నారంటే ఫ్రెండ్స్, 4,45,000 చెప్తున్నారు. ఇది నెగషియబుల్ అండి, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఈ అమౌంట్లో మనకి ఫైనాన్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఈ అమౌంట్లో మనకి ఫైనాన్స్ సౌకర్యంగా 3,56,000 రూపీస్కి ఫైనాన్స్ సౌకర్యం కల్పించారు. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 89,000 రూపీస్, ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్గా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్గా ఇచ్చిన 3,56,000 రూపీస్ ఆ అమౌంట్కి 3 ఇయర్స్కి ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే పర్ మంత్ వచ్చేసి 12,516 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. లేదు 5 ఇయర్స్కి మేము పెట్టుకుంటామంటే పర్ మంత్ వచ్చేసి 8,657 రూపీస్ పడుతుంది అన్నమాట.
సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఏం అర్థం కాకపోయినా వీడియోని రిపీట్ చేసి చూడండి, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈఎంఐ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో కార్ డీటెయిల్స్, ఈఎంఐ డీటెయిల్స్ పూర్తిగా అర్థమైనవి కాబట్టి ఇప్పుడు మనం ఈ కార్కి సంబంధించిన ఇంటీరియర్ చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ వైట్ కలర్ కార్. ఈ కార్ పేరు వచ్చేసి హూండాయ్ ఎక్సెంట్. ఇది 2016 మోడల్. ఈ కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్, అలాగే ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. దీని వర్షన్ వచ్చేసి ఎస్ఎక్స్ టాప్ ఎండ్ కారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ కారు ఇప్పటి వరకు 95,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ మనం పే చేసుకోవాలి. ఈ కార్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిఎస్ ఉంది, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్కి పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ కార్కి ఎలో వీల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ కారు కాస్ట్ చెప్తున్నాను మీకు. ఈ కారు కాస్ట్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. ఈ 5,50,000 అనేది నెగిషియబుల్ ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో ప్రతి ప్రైస్కి నేను వెంటనే చెప్తున్నాను, నెగిషియబుల్ ఉంటుందండి. ఇక్కడ బార్గెన్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువలు అడగచ్చని. సో ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఈ అమౌంట్ అనేది. ఈ 5,50,000 అమౌంట్లో మనకి ఫైనాన్స్గా 4,40,000 రూపీస్ అనేది ఫైనాన్స్ సౌకర్యం కల్పించారు. సో మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 1,10,000 రూపీస్, ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్స్ సౌకర్యం ఇచ్చిన 4,40,000 రూపీస్ అనేది 3 ఇయర్స్గా ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే పర్ మంత్ వచ్చేసి 15,469 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ 3 ఇయర్స్ కాకుండా 5 ఇయర్స్కి కన్వర్ట్ చేసుకుంటే పర్ మంత్ వచ్చేసి 10,700 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈఎంఐ డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటే వీడియోని రివైండ్ చేసి చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ కార్కి సంబంధించిన ఇంటీరియర్ ఇప్పుడు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఈ ఏవీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.